నమస్కారం ఏపీస్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి ముందుగా ఇనాటి ముఖ్యమైన వార్తలు నిరుద్యోగులపై కొంతమంది కేటుగాళ్ళు ఉద్యోగాల పేరులతో లక్షలు లక్షలు కాజేసేవారని ఎక్కువగా విన్నాం కానీ అంగవైకల్యాన్ని సైతం అడ్డుపెట్టుకొని ఏదైనా సాధించవచ్చనే కొత్త రకమైన కేటుగాడు తోటి అందులకు ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసిన గణుడు పోలీసులకు చెక్కిన వైనం విజయనగరం జిల్లా రాజ్యంలో చోటు చేసుకుంది ఆయన ఒక దివ్యాంగుడు కావడంతో జిల్లాలో ప్రభుత్వ అధికారులు అందరూ తన చేతుల్లో ఉన్నట్లు తోటి దివ్యాంగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద లక్షలు లక్షలు వసూలు చేసి ఏళ్ళు గడిచిన ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన మహిళా దివ్యాంగురాలు పోలీసులను ఆశ్రయించడంతో మనోడి మొత్తం బండారం బయటపడడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టి అనంతరం రిమాండ్కు తరలించారు ఆరివల్స మండలం మధ్య రాముడు అని చెప్పి ఈమె ఒక హ్యాండిక్యాప్డ్ అండి. ఈమె కంప్లైంట్ ఒక చీటింగ్ కంప్లైంట్ మాకు ముదిలి వెంకటరమణ అని చెప్పి మా రాజం మండలానికి చెందిన ఒక వ్యక్తి పంపించింది. ఈయన కూడా హ్యాండిక్యాప్డే. ఇందులో ఏంటంటే ఈమెకి మీరు హ్యాండిక్యాప్డ్ కదా, గవర్నమెంట్ ఉద్యోగం మీకు ఇప్పిస్తాను, నాకు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి గత 3 సంవత్సరాలుగా ఈమె దగ్గర దఫదఫాలుగా 1,50,000 రూపాయలు తీసుకుందని చెప్పేసి ఈమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ప్రాథమిక దర్యాప్తు చేస్తే ఈయన కూడా మాకు అవైలబుల్ దొరక్క కొంచెం చాలా ఆరోగ్యంగా ప్రవర్తించడం జరిగింది. అయితే దీని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె చిన్న కంప్లైంట్ మీద 420 చిట్టింగ్ కేసు రిజిస్టర్ చేసాం. ఇతని ద్వారా ఈ మొక్కతే కాకుండా ఇంకొక మాకు తెలిసినంత వరకు ఇంకొక 5 బాధితులు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఏమైనా రిపోర్ట్ ఇవ్వగలిగితే, ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం.